ఇల్లు కట్టాలంటే ఏడ మంచి ఇటుకే దొరుకుతుంది ఏ సిమెంట్ వాడాలి ఏ కంపెనీకి వెళ్ళి సలాకులు పెట్టాలి దర్వాజాలు ఏ చెక్కతోని చేపించాలి కిటికీలు ఏడబెట్టాలే కుర్చీలు ఏడ వేపియాలి టీవీ ఏడబెట్టుకోవాలి బెడ్రూమ్ ఎట్లా ఉండాలి వంటర్ర సంగతి ఏంది దేవున్నర్ర సంగతి ఏంది అని తెలిసిన వాళ్ళ బంగ్లాలు జూసి వస్తూ ఉంటారు ఎట్లా నచ్చితే అట్లా కట్టించుకుంటారు అన్నట్టు ఇప్పుడు సేమ్ ఇట్లనే ఓ పని మీద సారు పని వంతుడు అంటే ప్రశాంత్ రెడ్డి పో గడియ రికాం లేకుండా గాలి మోటార్ రెక్కుడు దిగుడు ప్యాలెస్ అంతా గల తిరుగుడు క్వారీల పనులు చూసుడు చాలా ముఖ్యమైన పని మీద నాలుగైదు రోజుల సంది కాళ్ళ గిరికలు కట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడు మన మంత్రి సారు ఇంతగా ముఖ్యమైన పని ఏంటంటే కొత్త సచివాలయానికి ఎర్రటి రాళ్ళను ముంగట నీళ్లు ఇమ్మే ఫౌంటే సెలెక్ట్ చేసాడు ఢిల్లీలో పార్లమెంట్ రౌతు వాడిరు పక్కకుండే రాష్ట్రపతి భవన్ కు ఏ రాయి పెట్టిరు ఆగ్రా తాజ్మహల్ లెక్క శక్కున మెరవాలంటే ఏం చేయాలి జైపూర్ రాజుల పాలెస్ ఎట్లా కట్టిరు రాజ బంగ్ల ముంగట ఎసు పౌంటేలు ఉన్నాయి అనేది చూసొస్తాడు ఆ అట్లానే ఎర్రరా దొరుకుతాయి ఎట్లా చెప్తారు ఎంత రేటు పడుతున్నది ఆడకేళ్ళు హైదరాబాద్ దానికి ఎంత ఖర్చు అని అరుచుకుంటున్నాడు ఆఫీసర్ నింటేసుకపోయి ఏంటి సంగతి ఏందని ఎప్పటిదప్పుడు సీఎం సార్ కు మత్ పంపిస్తుండట కూడా తిరిగి చూసేది ఉందట ప్రశాంత్ రెడ్డి సార్ రోడ్లు భవనాల మంత్రి కాబట్టి కొత్త సచివాలయం బంగ్లా పనిలో బిజీలు ఉన్నాడు అట్లనే పడావాట సర్కార్ బంగ్లాలను పట్ట రోడ్లను కూడా పట్టించుకుంటే బాగుండే